అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ ప్రైవేట్ పిటిషన్ చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై ప్రైవేట్ కేసు దాఖలాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని పిటిషన్లో చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరిని కూడా ఒక టార్గెట్ చేసి సంఘం సమాజం పోరాడేటువంటి రాజకీయ పార్టీ భయభ్రాంతులకు గురై వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా तैयार भयानक वातावरणा कल राष्ट्र प्रभुत् चेष्ट मीद गवर्नर गारी केंद्र होम शाख की अन्नी चोट की कूड़ा फिर्याद वीलु अराचकाल मीद वीलु अक्रम కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి లేదంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా వీటిలో దాగి ఉన్నాయి. అన్ని విషయాలు కూడా మరి తెలియపరిచాం. ఎక్కడ కూడా మరి రెస్పాండ్ అయ్యి అందిన వరకే తప్ప దాని మీద చెర్యలనేవి శూన్యంగా కనిపిస్తా ఉన్నాయి. మరి దీని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా అయినా సరే ఏమైతే నాకు గాని మా వారికి గాని జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారుని ఎల్లిపోయినటువంటి డీజీపీ గౌతమ్ సావాంగ్ని ఇలాంటి వారందర్నీ కూడా ఈ కంప్లైంట్ లో మరి యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ మీదే ఈ రోజు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం. ముఖ్యంగా గడచిన ఈ 10 రోజులు చూసుకుంటే కూడా 15 రోజులు 20 రోజులు చూసుకుంటే చింతలపూడిలో ఒక కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ. నా ట్రాక్టర్ ని నేషనల్ హైవే మీద రోడ్డు పక్కన పంచర్ షాప్ దగ్గర ఉంటే ఒక ఆయిల్ ట్యాంకర్ లారీ అతను గుద్దేస్తే ట్రాక్టర్ కనీసం రిపేర్ కూడా పనికి రాకోకుండా ఇనప ముక్కలకే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించారని ఒక వ్యక్తి రావడం జరిగింది నా దగ్గర. నేను వారికి 2 రోజులు నేను దొరకల. 3వ రోజు నా ఆఫీస్ లో ఉన్న నా క్లర్క్ దుర్గారావు అతని పేరు ఆది దుర్గా ప్రసాద్ తంతో ఇట్లా నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించారు. మీ ఎమ్మెల్యే గారిని మా వాళ్ళు ఎన్కౌంటర్ చేద్దాం అనే ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త పడండి అని చెప్పి అతను చెప్పాడని నా క్లర్క్ నాకు ఫోన్ చేయడం జరిగింది. దాని మీద నేను వేరే చోటు ఉంటే నేను ఇంటికి వచ్చాను ఆఫీస్కి వచ్చాను. నా ఆఫీస్కి వచ్చేసరికి ఆయన కూడా పంపించిన ఆయన కూడా ఉన్నారు. ఆయన ఫోన్లో నుండి నాతో వేరే అవతల ఈ రామకృష్ణారెడ్డి గారితో నన్ను మాట్లాడించడం జరిగింది. వారు చెప్పింది ఏంటి అంటే నన్ను మాట్లాడటానికి రమ్మన్నారు ప్రభాకర్ గారి తరపున. నేను వస్తే వారికి నాకు కుదిరితే ప్రభాకర్ గారి మీద అప్పటికి ఉన్న కేసులను కూడా వాళ్ళు సర్దార్ మోహన్ రావు అనే ఆయన్ని లాయర్గా ఎంగేజ్ చేసుకున్నట్టు ఆయన ద్వారా ఈయన మీద ఉన్న కేసులు కూడా మేము తీయించేస్తాం. మీకు మాకు కుదిరితే కుదరకు